ప్రతి తల్లిదండ్రులు కొడుకులు వాళ్ళు వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలని కానీ నువ్వు చేస్తుందండి స్కూల్కి వెళ్ళండి నీతో ఫ్రెండ్గా చదువుతుంది నువ్వు కూడా చదువుతున్నావు నీ ఫ్రెండ్ ఎంత బాగా చదివింది నీ ఫ్రెండ్ ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చి నీకు ఎందుకు తక్కువ వచ్చాయి ఏం చదువు అమ్మా ఏం చదువు ఇంకా చదవాల్సింది ఏం లేదు ఇంకా చదవాల్సింది ఏం లేదు ఏంటమ్మా నువ్వు ఏంటమ్మా నువ్వు చేసింది ఏంటి మన ఊరికి ఎందుకు వచ్చావు ఏం పని చేస్తున్నావు పుట్టగుడికి ఎలా అక్కడికి వచ్చాం నేను ఏదో ఆ కూలు నాలుగు వెళ్ళి నీకు ఆ 100 రూపాయలు ఇచ్చి నేను ఏదో చదివిస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు చెప్పు నువ్వేం చేస్తున్నావు మా మా అమ్మ మిస్ పేరు ఎలా తింటున్నది ఒక తండ్రి గారు చూసిందా మీ అమ్మాయి తీసుకెళ్ళకండి చేసుకోండి ఎక్కడ దగ్గర జాయిన్ చేసుకోండి ఇక్కడ మాకు చదివే వీలు లేదు చదివించుకో మేము మీ అమ్మాయి ఇటువంటి వేస్ట్ అమ్మాయిని మేము ఎక్కడ చూడలేదు అంటున్నాం నువ్వేలా చదువుతున్నా అమ్మాయిలా చదువుతున్నావు కలిగిన చెప్పు ప్రతి విషయం నాన్న నాకు ఈ రోజు 100 కావాలి ప్రాజెక్ట్ నన్ను ఈ రోజు నాకు 100 కావాలి దానికి నాన్న ఈ రోజు నాకు 100 కావాలి నాన్న నాకు ఈ నాకు ఈ గేడ్ కావాలి ప్రతి దానికి నన్ను పిండి 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 నన్ను ఇలా చంపేశాం ఇంకా నాన్న ఏముంది ఆ రక్తం ఉంది పిచ్చు తినే పిచ్చుకో తినే ఏం చేయించమ్మా ఇంకా 10 నెలలు కట్టేస్తున్నామా దానికి ఎలా తింటాం ప్రతి ఏంటమ్మా క్షమించేది ఏంటి లేదా లేదు చెడు మానిపిస్తాం చెడు మానేసి ఇల్లు కడుతుంది ఇంట్లో కూర్చోండి ఏం చదువుకుంటావమ్మా ఏం చదువుకుంటావు చెప్పు ఏం చదువుకుంటావమ్మా నువ్వు ఏం చేస్తే ఊళ్ళో తలెత్తుకోవడం ఏమనంటే పక్కతో ఫ్రెండ్స్కి మా పార్టీకి వస్తే అమ్మో నా కూతురు చదివేస్తుంది బాబో అంటాం అమ్మో నా కూతురు అదిగో ఏమవుతుంది బాబు అయ్యే బాబు నా కూతురు కలెక్టర్ అంటున్నాను ఏముందమ్మా ఇంత ఏముంది 10 మందిలోకి వెళ్తే ఇదిగో ఇప్పుడు నీ కూతురికి వచ్చింది కదా తక్కది ఇక్కడే మార్పులు అంటారు నువ్వేం చెప్పావు సమాధానం ఏమండి ముసలి గారు మీ అమ్మాయి గారు వావో ర్యాంకర్ అండి ర్యాంకర్ ఏ ర్యాంకర్ అండి ఏ ర్యాంకర్ నువ్వు ప్రతిసారి క్షమించు క్షమించాలకమ్మా నాకు కోపం వస్తుంది 10 మంది ముందు ఎలా తలెత్తుకోదగలేదమ్మ ఎలా తలెత్తుకోదగలేదమ్మా బయటకు వెళ్ళాలంటే సిగ్గుసేపు ముందు బయటకు వెళ్తే బ్యాగ్ బ్యాగ్ తెచ్చుకుని చుప్పారగంట బ్యాగ్ ఎట్టుకొని అబ్బో ఆయన గారు కూతురు క్లాస్ అండి అంత క్లాస్ మంచి రిజల్ట్ వస్తుందండి మంచి ఆయన గారు మంచి ఇలా చూసుకుంటుందండి ఆయన భార్య లేకపోయినా సరే ఆయన గారిని ఇచ్చే కొండల మీద ఎక్కుతుందండి మంచిగా చూసుకుంటుందండి పెద్దలుగా 10 బిల్డింగ్లు కడుతుందండి 10 బిల్డింగ్లు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు ఊరు అంత ఇప్పుడు ఏదైనా చెప్పే ఊరంటే ఏమంటారు కదా నన్ను అవునండి ఆ తండ్రి గారు అలా గొప్ప చెప్పు తిరగబెట్టే ఆ తల్లి ఆ కూతురు అలా తయారైందంటారు తల్లి లేని లోటు నీకు తీర్థం చూస్తాను నువ్వేం చేస్తావు నాతో తప్పు తెచ్చుకున్నావు నీతో ఫ్రెండ్స్ ఎలా చూస్తావు నువ్వేలా చూస్తున్నావు ఏంటమ్మా క్షమించేది ఏంటి 10 మంది ఎలా తిరగాలి 10 మంది ఎలా తిరగాలి నేను ఊరిలో చిన్న గొడవ అయితే నన్ను కాస్తారు మీరు ప్రతిసారి నిలిచినప్పుడు మా అమ్మాయి చూద్దండి మీ అమ్మాయి అలాగే రోడ్ల మీద తిరగమనండి ఆయన గొప్పగా 10 మందికి పెద్ద మంది ఎలా నేను నాతో మీదే చెప్పుకోవాలి నువ్వు వచ్చేసి ఏదో ఒక నీవేం తనకుంటావమ్మా నేను ఆట తనకుంటాను అంత అయిపోయింది కదా చచ్చిపోయింది మాది బాగా పోయింది అండ్ ఒక్కడిని ఒక్కడిని చేసి మీ మామయ్య గారు పంపిన 3 రూపాయలు 4 రూపాయలతోని అలా పోషించుకుంటున్నాను నేను ఇంకేంటో చెప్పు నేను కొంచెం దిగేవా ప్రతీది చేసుకుంటా నాన్న 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 నన్ను పిండేసింది అనుకో అదమ్మ నన్ను చిన్నకన్నా 5 నెలలుగా పోయింది పైకి నన్ను ఒక్కడిని ఒక్కడిని చేసింది దాని తోడు నీ శనిత గారి అంతగట్టింది అంతగట్టింది అంతగట్టి పోయింది బాగా మీ నాన్నగారు చేతులు ఏం లేదమ్మా వాళ్ళకి చెప్పి చేతికి లేదమ్మా ఇంకేం లేవమ్మా నీ చేయగలిసింది ఏంటి లేదమ్మా నేను ఊరిలో తప్పించాను చెప్పమ్మా ఏం చేద్దాం చెప్పు నువ్వు నక్ష చదువులకు వెళ్ళాలండి నువ్వు ఏం చేయాలి చెప్పమ్మా ఈ నక్ష చదువులకు వెళ్తే ఏం చేద్దాం చెప్పు అమ్మ బాబు మీ ఫీజుకి 40 వేలు కట్టండి అమ్మా 40 వేలు కట్టండి అమ్మా అని డబ్బులు గుంజుకొని గుంజుకొని తీసుకుంటాను ఈ టెన్త్లో అంటే నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఏదో AAA అంట AAA తెచ్చుకో అమ్మా తెచ్చుకుంటే నీకు మంచి సీట్లు వస్తాయి అది ఇది ఇది అని అందరూ అన్నారు మీరు కూడా అమ్మ నా కూతురికి అవసరం లేదు అందరూ కూతురులో డబ్బులు ఖర్చు పెడుతున్నా నా కూతురికి అలా ఖర్చు పెట్టడం అవసరం లేదు అని గొప్పగా అనుకున్నాను నేనే కాదు ఊరంతా అలాగే అనుకున్నాను ఊరంతా ఒకసారి గుర్తుందా నీకు నీకు గుర్తుందా ఒకసారి మీ మేడం మేడం ఎలా ఉన్నదండి ఎవరు అబ్బోయ్ మీ అబ్బాయి గారండి అబ్బోయ్ కొన్ని
చూడండి. ఏమండి ఉద్యమం? అబోయ్ చెప్పలేమండి. మరి చూద్దండి, ఫస్ట్ వల్ల కూర్చుని ఎప్పుడు వెళ్తే ఏమవుతుందండి? లేదండి లాస్ట్ వల్ల కూర్చోండి. మా శిష్యుడి ఊరికొచ్చాం. మీ అమ్మగారు అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా? ఈ ఒక్కదాని కోసం ఈ ఊరు కోసం వచ్చి ఈ ఊర్లోకి వచ్చి పెద్ద పెద్దగా పెద్దను చెల్లించాను. ఊరంతా నా కోసం గొప్ప చెప్పుకున్నాను, నీ కోసం ఇంకా గొప్ప చెప్పుకున్నాను. 10 మందికి తెలిస్తే నేను ఏం చేయాలి? ఊరు నుంచి చనిపోవడం కాదమ్మా, నేను చనిపోతాను. ఊరు తెచ్చుకోండి, నేను చనిపోతా అమ్మా, నేను చనిపోతా. ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్ని బాగా చదువుకుంటే ఊర్లంతా తిరిగి తిరిగి గొప్ప చెప్పుకుంటారు. నా కూతురు సొంత ఎలా జరుగుతుంది? మేము 10 మంది ఎలా ముందు ఎలా తిరగలేము? ఎలా తిరగారు? తూకి చచ్చిపోతాను.